ఇవాళ ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన రైతును నిలువున ముంచేశారు వార్తకు రంగారెడ్డి జిల్లా ఉద్యాన శాఖ అధికారులు స్పందించారు. శంషాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారులు స్థానికంగా బెండచేలను పరిశీలించారు. సదరు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా ఫలితాల అనంతరం బెండ రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. రాజధాని కూరగాయల అవసరాలు తీర్చే జిల్లాల్లో ప్రధానమైనది రంగారెడ్డి జిల్లా. దాదాపు 30% కూరగాయలు, ఆకుకూరలు ఈ ప్రాంతం నుంచే జంట నగరాల్లోని ప్రధాన మార్కెట్లు, రైతు బజార్లకు సరఫరా అవుతుంటాయి. వైపరీత్యాలను అధిగమించి దిగుబడులు సాధించే ఈ ఉద్యాన రైతులకు అప్పుడప్పుడు నాసిరకాలు సవాలు విసురుతుంటాయి. సవాళ్లకు వెరవక బెండ సాగుకు ఉపక్రమించిన శంషాబాద్ మండల రైతులు ఈసారి ఇబ్బందుల్లో పడ్డారు. గత 2 ఏళ్లుగా నాణ్యమైన దిగుబడులిచ్చిన బెండ వంగడాలనే పోసెట్పల్లి, హమీదుల్లాపూర్, ముంచితల్ సహా వివిధ గ్రామాల రైతులు సాగుచేశారు. కేజీ విత్తనాలను 2,200 రూపాయల చొప్పున వెచ్చించారు. కాని కనీస దిగుబడి కరువైందని బెండ రైతులు వాపోతున్నారు. ఫస్ట్ పెట్టినప్పుడు చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ అంటే ఎప్పుడు పెట్టారు? ఎండాకాలం పెట్టాం. దాని తర్వాత మళ్ళీ పెట్టాం, అది కూడా బాగానే వచ్చింది. ఇది మూడోసారి అండి. ఇది కొద్ది తక్కువ వచ్చింది వానాకాలం. ఫస్ట్ టైం ఎన్ని ఎన్ని క్వింటాల్ వచ్చింది? 45 బస్తాలు దాకా కోసామండి. కెంటగాడి కోసామండి. రెండోసారి కూడా అలాగే కోసామండి. క్వింటాల్ వచ్చిందా? కెంటగాడికి కోసామండి. అది ఇది మూడోసారి పెట్టాం. ఇది కొద్ది తక్కువైంది. చెట్లు ఎదిగి మళ్ళీ తక్కువైనట్టు. విత్తనాలు కిలో 200 అండి. 22 అండి. బిల్ ఇచ్చాడా? బిల్ ఉందండి. అక్కడ ఎకరం బెండ పెట్టాను. దిగుబడి పెద్దగా రావట్లేదు. ఇప్పుడు 15 కోతల నుంచి కూడా 55-60 కిలోలు అట్లా వస్తుంది. ఇక్కడ చాలా మంది పెట్టారు రైతులు, వాళ్ళవి కూడా ఇట్లానే తక్కువగా వచ్చింది కాపు. ఇది సైబా అండి, శ్రీనివాస్ కొట్లు. కొట్లో తెచ్చాము. ఇప్పుడు ఆడే తెస్తాం అందరమే. ఇప్పుడు నాటి 3 నెలలు అవుతుందండి. 4 కిలోలు నాటానండి. కిలో 2,200 అండి. మందులు విందులు ఏదైనా కానీ దీనికి చాలా పెట్టామండి ఖర్చు. చెట్లు అయితే బాగా వస్తున్నాయి కానీ కాపు పెద్దగా రావట్లేదు దిగుబడి. ఇప్పుడు మంచిగా ఉండటం అయితే ఇది 2 పళ్ళాలు రావాలండి, 2 క్వింటాల దాకా. అసలుంటిది అది అర్ధ పళ్ళ అట్లా ఒక రకంగా ఉంటలా. సాగుపాలను కనుక్కోలేదండి. ఇప్పుడు వాళ్ళు ఇందాక వచ్చింది మేడం గారు. బిల్లు ఏమంటే మనం ఈ పనులు చేసేటప్పుడు మనం ఏడబడితే ఆడేస్తూ ఉంటాం. మందులు అయితే తెచ్చి అయ్యా కాను రాలేదు. కవర్లు అయితే ఉండయి. ఏపుగా ఎదిగిన బెండతోటను చూస్తే కడుపు నిండుతుంది. కాని కోయబోతే కాత కరవైంది. నాటిన 45 రోజులకు కాత రావలసిన తోట 85 రోజులు దాటినా ఆశించిన దిగుబడులు లేవు. కోతకు 2 క్వింటాళ్లు తెగాల్సిన బెండకాయలు 40 నుంచి 50 కేజీలకు మించి రావడం లేదని సాగుదారులు చెబుతున్నారు. ఇట్లా బెండ పెట్టినాం, తక్కువ కాపు వస్తుంది. మన పెట్టుబడి బాగానే పెట్టినాం కానీ 30,000 దాకా పెట్టుబడి పెట్టినాం కానీ కాపు చాలా తక్కువ వస్తుంది. 50 కిలోలు అట్లా దిగుతుంది. నేను అది ఎక్కడ పెట్టినా శ్రీనివాస్ కొట్లో తెచ్చినాం. ఎట్లా కిలో? 2,200 కిలో. ఇక నకిలీ లాంటివి మనకు తెలియదు. వాళ్ళు ఇచ్చినవి మనం తెచ్చి పెడుతున్నాము. మందులు ఏరి ఎక్కువ అని అంటే మందులు ఇచ్చేస్తున్నాం. అంటే కాపు తక్కువ వస్తుంది. అంటే మామూలుగా మంచిగుంటే ఎంత? మంచిగుంటే ఒక అర్ధ ఎకరకు 2 పళ్ళాల కాయలు వెళ్ళాలి మంచిగా. ఏం రేట్ అవుతుంది మార్కెట్లో? మార్కెట్లో 30-20 రూపాయలు పోతుంది. దున్నేసిన మళ్ళీ ఇప్పుడు 20 రూపాయలు పోతుందని దున్నేసిన కాపు వస్తలేదు అని దున్ని వంకానాది ఇద్దామని తెచ్చిపెట్టినా. వంకానాది తెచ్చిన ఇక గవర్నమెంట్ సాయం ఇస్తే మంచిదే కానీ ఏమో చేస్తారు. 10 రోజుల క్రితం నేను 1/2 కేజీ బెండ విత్తనాలు నాటినాను. 1,100 రూపాయలు పెట్టి కోశేశ్వర దగ్గర తెచ్చాను. 10 రోజులు అవుతుంది అవి పెట్టి. సగం మొలిచినాయి, సగం మొలవలేదు. ఇంతకుముందు వేరే ఆయస్పరా గడ్డి వేసినాము. దాన్ని దున్ని 1-2 ఏళ్ళు పడా ఉంది కూడా ఆ భూమి. మళ్ళీ ఇప్పుడే ఫ్రెష్గా వేసినాము, అది సరిగా మొలవలేదు. దాన్ని ఏం చేయాలో అర్థం అవుతలేదు. అలా 45 డేస్ కాపర్ వచ్చినప్పుడు 10 రోజులు అంటే క్వార్టర్ పీరియడ్ అయిపోయినట్టే. మొక్కలు కనబడాలి కానీ కనబడలేదు. ఆందోళనకరంగా ఉంది. 1,100 అది 1/2 కేజీ ప్యాకెట్ సైపా కంపెనీ. తర్వాత మా కష్టం. ఈనాడు కథనానికి స్పందించి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ ఉద్యాన అధికారులు బెండతోటలను పరిశీలించారు. నమూనాలు సేకరించిన సదరు అధికారులు పరీక్షా ఫలితాల ఆధారంగా బెండ రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పోసెట్టిగూడ అనే గ్రామంలో సుబ్బరాజు అనే పొలంలో ఉన్నాము. అంటే బెండ 40-45 డేస్ వరకైతే రావాలి సార్. ఇతను చెప్పడం ఏంటంటే ఇతను ఏసీ కూడా 1-80 డేస్ అయిందని చెప్తున్నాడు. ఇప్పటివరకు ఇతను 4-5 కాతలు మాత్రమే కోసాను మేడం అని చెప్తున్నాడు. చెప్పడం జరిగింది సీడ్ అనేది సీడ్ ఫాల్ట్ అయినా ఉండొచ్చు, వాతావరణం కూడా అనుకూలించకపోయిండొచ్చు. దాని రిజల్ట్ ఏంది అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలను కూడా పిలిపించి ఈ ఫీల్డ్ అనేది ఒకసారి విజిట్ చేయించడం అనేది జరుగుతుంది సార్. సీడ్ అనేది ప్రస్తుతం ల్యాబ్కి పంపించి అనాలిసిస్ మేరకు దాని రిపోర్ట్ బేస్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది సార్. ఈరోజు ఈనాడులో రైతును నిలువుగా ముంచుచనే వార్త ప్రచురింది. అటు వార్తను స్పందించి ఈ ఫీల్డ్కు ఇన్స్పెక్షన్ రావటం అనేది జరిగింది. నకిలీ విత్తనాలు అనేది నిర్ధారణ
ఇక్కడ జెర్మినేషన్ వచ్చింది, వెజిటేటివ్ గ్రోత్ ఉంది, రీప్రొడక్టివ్ గ్రోత్ లేదు, అంటే ఖాతా లేదు. మరి ఇది ఎనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ల్యాబ్లో ఎనాలిసిస్ చేసినాక మన డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ హార్టికల్చర్ వాళ్ళని రాసి వాళ్ళు శాస్త్రవేత్తలను తీసుకొచ్చి ఇటు ఫీల్డ్ విజిట్ చేసేసి మేము నిర్ధారణ చేయడమే జరుగుతుంది. సత్వరమే ఉద్యాన శాస్త్రవేత్తలు తమ బెండచేలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని శంషాబాద్ మండల రైతులు కోరుతున్నారు.